హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్. ఫ్రైడే రోజు మార్నింగ్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పూజ చేసేస్తున్నాను. ఎవ్రీ ఫ్రైడే చేస్తాను. ఫ్రైడే వస్తుందంటే హ్యాపీగా ఉంటుంది, అలానే కష్టంగా కూడా ఉంటుంది. ఇంకా అంతా క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయి పూజ చేసేసుకుంటున్నాను. ఇంకా ఈ వ్లాగ్ చూసే ముందు ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకా నా పూజ కంప్లీట్ అవ్వొస్తుంది. ఇది వచ్చేసి మెయిన్ డోర్ వెనకాల, ఇంకా ఈశాన్యం అంటారు కదా అక్కడ. ఇక్కడ ఇప్పుడు వాటర్ పెట్టాలని చెప్పేసి ఒక రాగి చెంబులో వాటర్ పోసేసి పెడతాను. అలానే ఒక గణేషన్ స్టాచ్యూ కూడా పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ కూడా ఒక గోడకి గణేషన్ స్టాచ్యూ ఉంది కదా, ఇక్కడ కూడా దీపం చూపిస్తున్నాను. ఇంకా పూజ కంప్లీట్ అయింది, ఇప్పుడు కిచెన్లోకి వచ్చాను. టీయో కాఫీయో ప్రిపేర్ చేసుకుందామని ఇంకా రఘు కాఫీ అడిగాడు. ఇంకా డైలీ కాఫీ మాత్రం ఇలానే చేస్తున్నాను, బాగా నచ్చుతుంది కదా అని చెప్పేసి ఇంకా అందుకనే బాగా ఇష్టంగా అడుగుతాడు అన్నమాట రఘు, ఎప్పుడు చేసినా కాఫీ కాఫీ అని. ఇంకా నైట్ పడుకునేప్పుడు కూడా ఒక్కోసారి తాగుతాము, మరీ 2 టైమ్స్ కానీ ఎక్కువ తాగము, జస్ట్ 1 టైం ఆర్ 2 టైమ్సే. కాకపోతే చేసినప్పుడల్లా ఇలానే బాగా క్రీమీగా చేసేసుకొని కాఫీ తాగుతాం అన్నమాట డైలీ. ఇంకా ఈరోజు మార్నింగ్ కాఫీ చేసేసాను. ఓకే, ఇంకా కాఫీ రెడీ అయిపోయింది, వేడి వేడిగా కాఫీ తాగేసేయాలి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి స్పెషల్ అన్నమాట, ఇంకా అదేంటో కూడా చెప్తాను. నేనైతే ఇప్పుడు నా దగ్గర ఉన్న బిస్కెట్స్ అన్నీ యూస్ చేసేసి ఒక మంచి కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. మంచి అంటే చాలా చాలా మంచి కేక్ అన్నమాట. మీరు కూడా చెయ్యండి, ట్రై చేసి మీరు కూడా తిన్న తర్వాత చూడండి ఎంత బాగుంటుందో, చాలా చాలా నచ్చుతుంది అందరికీ. నేను చేస్తున్నాను ఇప్పుడు ఆ కేక్ని. నేను దీంట్లో ఓరియో వేసుకున్నాను, మ్యారీగోల్డ్ వేసుకున్నాను, ఇంకా డార్క్ ఫ్యాంటసీ కూడా 2 యాడ్ చేశాను, హైడ్ అండ్ సీక్ కూడా వేసుకున్నాను, ఇంకా బోన్మిటా బిస్కెట్స్ వేసుకున్నాను. ఇంకా ఇవి ఉన్నాయి నా దగ్గర ప్రజెంట్గా బిస్కెట్స్. ఇవన్నీ వేసేసుకొని మిక్సీలో పౌడర్ చేసేసుకోవాలి. ఒక 1 మినిట్ దిప్పేస్తే బిస్కెట్సే కదా ఫాస్ట్గా పౌడర్ అయిపోతుంది. ఇవన్నీ ఆల్రెడీ బేక్ అయి ఉంటాయి కదా, సో ఈజీగా అయిపోతుంది కేక్ మనకి. ఫస్ట్ ఇలా పౌడర్ చేసేసుకున్నాం కదా, దీంట్లో మిల్క్ యాడ్ చేసేసుకోవాలి. ఒకేసారి వేసుకోకూడదు, మనకు బ్యాటరు థిక్గా వచ్చేంత వరకు మిల్క్ యాడ్ చేసేసుకొని మిక్సీ వేసుకుంటే మనకి ఇలా రెడీ అయిపోతుంది, దోశ బ్యాటర్ లాగా అనమాట. ఇంకా చూసుకొని వేసుకోవాలి మిల్క్ని, ఇంకా మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. ఇది ఒక బౌల్లోకి వేసేసుకోవాలి, ఈ క్రీమ్ అంతా రెడీ అయింది కదా. ఇంకా అన్ని బిస్కెట్స్ మిక్సీ వేసుకున్నాం కదా విత్ మిల్క్తోని, అది ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా కేక్ చేయొచ్చు. ఇది వచ్చేసి నేను బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కూడా లేకున్నా చేసుకోవచ్చు. ఈనో ఉంటుంది కదా, ఈనో ప్యాకెట్ ఒకటి వేసేస్తే సరిపోతుంది రెండింటి ప్లేస్లో. నా దగ్గర బేకింగ్ పౌడర్ ఉంది, ఈనో అయితే లేదు, లేకపోతే అదే వేసి చేసేదాన్ని. ఇంకా బేకింగ్ పౌడర్ వేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకోవాలి ఇదంతా. నేను ఈ కేక్ని ఓవెన్లో కూడా చేయట్లేదు, మామూలుగా కుక్కర్లో చేస్తున్నాను. ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా దాంట్లో, దీంట్లో నేను ఘీ అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేను కొద్ది ఆయిల్ వేసేసి మొత్తం అంతా అప్లై చేసేసుకోవాలి ఆయిల్ని. నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి ఈ ప్రాసెస్లో చేస్తున్నాను, బటర్ పేపర్ ఉంటే అది వేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మైదా వేసుకోవాలి, నేను లాస్ట్ టైం కేక్ చేసినప్పుడు చూపించాను కదా అలా అన్నమాట. ఆయిల్ అప్లై చేసేసుకొని మైదా వేసుకోవాలి, మైదా వేసేసుకొని మొత్తం అంతా అప్లై చేసేసి ఇంకా ఎక్సెస్ మైదా ఉంటుంది కదా అదంతా తీసేయాలి, అది అవసరం లేదు. ఇంకా ఇలా చేసేసి పెట్టిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా బ్యాటర్ని, అది కుక్కర్లో వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఏంటంటే మనకి కేక్ బ్యాటర్ వేసిన తర్వాత కుక్కర్కి అతుక్కోకుండా ఈజీగా రావడానికి, బేక్ అయిన తర్వాత బటర్ పేపర్ ఉంటే అందులో పెట్టేసుకోవచ్చు, అది లేదు కాబట్టి ఇలా చేస్తున్నాను. ఇంకా బ్యాటర్ మొత్తం కుక్కర్లో వేసేసుకోవాలి, చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది. ఎప్పుడు బిస్కెట్స్ తిని బోర్గా ఫీల్ అయితే పిల్లలకి ఇలా కేక్ చేయండి, చాలా ఇష్టంగా తింటారు, వాళ్ళకి సర్ప్రైజ్గా కూడా ఉంటుంది. ఇంకా కేక్ చేసేస్తే ఇలా వేసేసి ఒక 2 టైమ్స్ ఇలా కిందకి
పైనకి అనాలి. ఏమన్నా ఎయిర్ గ్యాప్స్ ఉంటే అది ఫిల్ అయిపోతుంది. ఇంకా కుక్కర్కి విజిల్ తీసేసాను, గ్యాస్కెట్ కూడా తీసేసాను. ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి తీసేసి. స్టవ్ పైన ఈ పెనాన్ని ఒక 10 నిమిషాల ముందే పెట్టి పెట్టాను, అంటే ప్రీహీట్ అనమాట. ఓవెన్ ప్రీహీట్ చేసినట్టు పెనంని కూడా ప్రీహీట్ చేస్తే బాగుంది. 35 to 40 మినిట్స్ పడుతుంది, ఆ తర్వాత కేక్ మనకి రెడీ అయిపోతుంది. నేను మధ్యలో కూడా ఒకసారి చూసేసుకున్నాను రెడీ అయిందో లేదో అని చెప్పేసి. మనకి ఇంకా 35 మినిట్స్ అలా అవ్వగానే మనకి ఫ్లఫీగా మంచిగా కేక్ రెడీ అయిపోతుంది. ఇంకా కేక్ రెడీ అయిపోయింది, సింపుల్గా ఈజీగా మంచి కేక్ రెడీ చేసుకోవచ్చు తక్కువ టైంలో. ఈ కేక్ని ఎవరైనా చేయొచ్చు, అసలు ఏం తెలియకపోయినా, బేకింగ్ ప్రాసెస్ తెలియకపోయినా చాలా సింపుల్గా ఉంది కదా. ఈసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలా అయిన తర్వాత నైఫ్తోని సైడ్స్ అన్నీ తీసేస్తే ఈజీగా కేక్ వచ్చేస్తుంది మనకి. మై కేక్ ఈజ్ రెడీ. ఎంత బాగనిపిస్తుంది కదా చూడడానికి, ఫ్లఫీగా చాలా బాగా కేక్ రెడీ అయిపోయింది. ఇంకా ఫ్లఫీ ఫ్లఫీ అని చూడండి. ఇంకా కేక్ రెడీ అయిపోయింది. పైన డెకరేషన్గా నేను ఒక డార్క్ చాక్లెట్ ఉంటే అది తురిమేసి వేసుకుంటున్నాను. చాక్లెట్ సిరప్ ఉంటే చాక్లెట్ సిరప్, లేదంటే డైరీ మిల్క్, ఏ చాక్లెట్ ఉన్నా సరే ఇలా తురిమేసి వేసుకోండి. ఇంకా చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. మనం ఇంట్లో చేసుకున్నట్టు కాకుండా బయట నుంచి ఇంకా స్పెషల్గా తెచ్చుకున్నట్టు ఉంటుంది లుకింగ్. అందుకని చెప్పేసి నేను ఇలా చేసేస్తున్నాను. ఇంకా చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో కదా. ఇంకెప్పుడెప్పుడో తినేసేయాలని ఉంది. నాకైతే కేక్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు తినాలంటే చాలా చాలా బాగుంటుంది, చాలా ఇష్టం అన్నమాట అలా కొంచెం వేడిగా ఉన్నప్పుడు. టుడే స్పెషల్, మై ఛానల్ ఈజ్ సారీ అవర్ ఛానల్ ఈజ్ 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హాయ్, హలో, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నా ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండి, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. నా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.